ప్రయూర్వం సిరిడి అనగానే సిరిడి సాయిబాబా టెంపులే కాకుండా సిరిడిలోని ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది సాయి హెరిటేజ్ అది అదేంటంటే అప్పుడు సాయిబాబా వారు నివసించి ఉండేటప్పుడు సిరిడి ఎలా ఉందో ఆ విధంగా కళ్ళ కట్టేటట్లు మంచిగా డిజైన్ చేసి ఉంటుంది అది సిరిడి టెంపుల్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇదే సాయి హెరిటేజ్ విలేజు చాలా బాగుంటుందంట సో లోపలికి వెళ్ళి చూసేద్దామా చూడండి ఈ ఎంట్రన్స్లో అభయాంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది ఇలా దర్శించుకొని లోనకైతే వెళ్ళిపోవాలి ఇక్కడ చూడండి ఈ లోపల ఏమేమి ఉంటాయని బోర్డు కూడా ఉంది ఎంట్రన్స్ ఫీజు వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇక్కడ టైమింగ్స్ అనేవి మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఉంటుంది సో ఈ టైంలో ఎప్పుడైనా రావచ్చు నేనైతే సిక్స్ థర్టీకి ఇలా వచ్చాను ఈ టైంలో వల్ల ఎవరు లేరు చూడండి అంత నిర్మానుష్యంగా ఉందో ఇక లోపలికి వెళ్ళి చూద్దామా ఇలా ఈ రైట్ సైడ్ వెళ్తే సాయి హెరిటేజ్ విలేజ్ ఉంటుంది అది చూడడానికి మినిమం టూ అవర్స్ టైం పడుతుందంట సో నాకున్నది గంటన్నర టైమే ఉంది సో ఈ గంటన్నరలో మొత్తం కవర్ చేయాలి చూడండి అదే సాయి హెరిటేజ్ విలేజ్ పద్దెనిమిది సంవత్సరంలో షిరిడి ఎలా ఉందో ఆ విధంగా కళ్ళకు కట్టేటట్లు మంచిగా చిత్రించారు ఇది ఖండోబ ఆలయం ఈయన మహర్సపతి పద్దెనిమిది యాభై ఎనిమిదిలో చాందుపాటల పెళ్లివారితో సాయిబాబా వారు మొదటిసారిగా ఈ ఖండోబ ఆలయ ఆవరణలో దిగుతారు అప్పుడు మహర్సపతి ఆవో సాయి అంటూ సాయిబాబా వారిని స్వాగతం పలుకుతారు ఆవో సాయిలో సా అంటే సాక్షాత్తు అని ఈ అంటే ఈశ్వర్ అని సాక్షాత్తు ఈశ్వర్గా సాయిని సంబోధించేవారు చూడండి ఎంత నేచురల్గా ఉన్నాయో ఆ ఇల్లులైన ఆ స్టాట్యూస్ అయినా చాలా బాగున్నాయి కదా సిరిడి వచ్చేవాళ్ళు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది ఒకటి చాలా నేచురల్గా ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ నుంచి ఈ సాయి హెరిటేజ్ విలేజ్కి ఆటో వాళ్ళు టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది చూడండి అంత నేచురల్గా ఉన్నాయో స్టాచ్యూస్ కదా మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే కామెంట్ చేయండి అలాగే ఇది చావడి సాయిబాబా వారు తన జీవితకాల చర్మాంకంలో ఎక్కువ కాలం ఎక్కడ జీవించేవారు ఇది టెంపుల్కి ఫ్రంట్లో ఉంటుంది ఆల్రెడీ మనం షిరిడి ఫుల్ వీడియో చేసాం ఆ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చూడండి ఇది బాయిజమ్మ ఇల్లు సాయిబాబా ఎక్కడ ఉన్నా తన ఆకలి తీర్చడానికి బాయిజమ్మ ఆహారాన్ని పట్టుకుమెళ్ళి మరి మరీ తినిపించేది సాయిబాబా వారు బాయిజమ్మని అమ్మ అని సంబోధించేవారు చూడండి వీళ్ళు ఎంత నేచురల్గా ఉన్నాయో ఐదు వేల బడ్జెట్లో ఐదు రోజుల పాటు షిరిడి టూర్ అయితే ప్లాన్ చేసాం ఆ ఫుల్ వీడియోని పైన ఐ కార్డ్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి సిరిడి ఎలా చేరుకోవాలి సిరిడి హిస్టరీ అలాగే సిరిడిలో చూడాల్సిన ప్రదేశాలు ఇలా చాలా వివరించాను అలాగే ఈ ఐదు రోజుల పాటు సిరిడి చుట్టూ ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ని చూస్తాం శనిసింగనాపూర్ నాసిక్ త్రయంబికేశ్వరం ఎల్లోరా ఔరంగాబాద్ ఇలా చాలా ప్లేసెస్ చూస్తాం సో ఆ వీడియోని అయితే చూసేయండి మీకు చాలా ఉపయోగపడుతుంది చూడండి ఎంత నేచురల్గా ఉన్నాయో ఈ సిరిడి గ్రామంలో అన్ని కులస్తులు అన్ని మతస్థులు నివసించి ఉండేవారు అందరూ కలిసికట్టుగా నివసించి ఉండేవారు చూడండి ఈ చెట్టు ఆ కింద పడుకున్నటువంటి మనిషి ఎంత నేచురల్గా ఉన్నాయో కదా మీరు ఎప్పుడైనా ఈ సాయి హెరిటేజ్ విలేజ్ని విజిట్ చేస్తే కామెంట్ చేయండి అలాగే వీడియో చూసేవారు తప్పకుండా లైక్ చేయండి ఇది చూడండి సాయిబాబా వారే స్వయంగా తన పని తాను చేసుకున్నవారు ఇతరులతో కలిసి ఆహ్లాదకరంగా తన పని తాను చేసుకున్నవారు ఇవన్నీ కూడా చాలా నేచురల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ స్టాట్యూస్ నేవి కూడా మనం ముట్టుకోకూడదు ఇక్కడ సీసీ ఫుటేజ్ అయితే ఉంటుంది సో ఇవేవి టచ్ చేయకూడదు ఇవేవి టచ్ చేసినా ఫైవ్ హండ్రెడ్ జరిమానా అయితే విధిస్తారు ఇది గురుస్తాన్ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది అక్కడ ఒక వేప చెట్టు కూడా ఉంటుంది ఆ వేప చెట్టు కింద సాయిబాబా వారు నిత్యం ధ్యానం చేసేవారు ఆ వేప చెట్టు యొక్క ఆకులు అనేవి చాలా ఉంటాయని ప్రతీతి ఈ హిస్టరీ మొత్తం ఆ ఫుల్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా బాగుంటుంది ఇది సిరిడిలో జరిగేటువంటి ఫెస్టివల్స్ అనమాట చూడండి ఎంత నేచురల్గా ఉన్నాయో ఈ విధంగా సిరిడిలో అన్ని ఫెస్టివల్స్ని నిర్వహిస్తారు చాలా బాగుంటుంది ఇది చూడండి ఇది సాయిబాబా వారి యొక్క పల్లకి సాయిబాబా వారిని నిత్యం ద్వారకామాయి నుంచి చావడికి చావడి నుంచి ద్వారకామాయికి భజన చేస్తూ ఊరేగించేవారు చాలా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా సాగేది ఇది చాలా బాగుంటుంది ఇప్పటికీ కూడా ఈ ఆచారం అనేది కొనసాగుతుంది ప్రతి గురువారం చావడి నుంచి ద్వారకామాయికి ద్వారకామాయి నుంచి చావడికి సాయిబాబా యొక్క పల్లకిని ఊరేగిస్తారు మీరు కూడా గురువారం సాయంత్రం ఫోర్కిలా చూడవచ్చు ఇది సాయిబాబా వారు జోలి తీసుకుంటున్నటువంటి చిత్రం సిరిడిలో ఏ కుటుంబంలో బాధలు కష్టాలు ఉంటాయో ఆ ఇంటికి వెళ్ళి ఆ బాధలను కష్టాలను జోలుగా తీసుకునేవారు చూడండి ఈ స్టాట్యూస్ అన్ని ఎంత నేచురల్గా ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా నేచులుగా ఉంటాయి చాలా బాగుంటుంది ఇది ద్వారకామాయి సాయిబాబా వారు అరవై సంవత్సరాల పాటు ఈ ద్వారకామాయిలోనే నివసించి ఉన్నారు ఈ ద్వారకామాయికి సాయిబాబా దర్శనార్థం అలాగే వైద్యం కోసం వచ్చేటటువంటి వారికి సాయిబాబా వారి స్వయంగా వండి వడ్డించేవారు చూడండి సాయిబాబా వారు స్వయంగా వడ్డిస్తున్నటువంటి చిత్రం ఇది ఇది పాడుపడినటువంటి కందహారు దీనికి ద్వారకామాయి అనే పేరు పెట్టుకున్నారు సాయిబాబా వారు ఇందులోనే దును కూడా ఉంటుంది ఆ దునులో ఉన్నటువంటి భస్మంతోనే వైద్యం చేసేవారు ఇది సిరిడిలో ఉన్నటువంటి సావుకారు యొక్క షాపు ఇది సిరిడి గ్రామసభ ఇతనే కులకర్ణి సర్కారు గ్రామ పెద్ద గ్రామ పెద్ద అయినటువంటి కులకర్ణి సర్కర్కి సాయిబాబా అంటే ఇష్టం ఉండేది కాదు అతన్ని ఏదో విధంగా ఇబ్బందుల పాలు చేయాలని చూసేవారు అన్నమాట చూడండి సాయిబాబా వారు వైద్యం చేస్తున్నటువంటి దృశ్యం సాయిబాబావారు అన్ని రోగాలకి వైద్యం చేసేవారు సాయిబాబా దగ్గరికి అనేక ఊర్ల నుంచి వైద్యం కోసం వచ్చేవారు ఇది చూడండి సాయిబాబా వారు నమాజ్ చేస్తున్నటువంటి సన్నివేశం అన్ని మతాలను సాయిబాబా వారు ఆచరించేవారు ఇది మాధవరావు యొక్క పాఠశాల ఇక్కడ సిరిడి గ్రామ పిల్లలకి మాధవరావు పాఠాలు చెప్పేవారు ఈయన కులకర్ణి సర్కార్ నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఇది చూడండి దాసుకున పోయిట్రీ చెప్తున్నటువంటి సన్నివేశం ఇక్కడ అన్ని స్టాటిస్ కూడా చాలా నేచురల్గా ఉంటాయి చాలా మంచి అనుభూతిని అయితే చెందుతారు తప్పకుండా విజిట్ చేయండి మీరు ఎవరైనా విజిట్ చేస్తే కామెంట్ చేయండి వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఇది ద్వారకామాయి సాయిబాబా తన చివరి రోజుల్లో ఈ ద్వారకమాయిలోనే మాయిలోనే దేహం విడిచారు చూడండి బయ్యాజీ అప్పాపాటల వల్లనే సాయిబాబా వారు దేహం విడిచారు ఆ సన్నివేశం ఇది చూసారా ఎంత నేచురల్గా ఉన్నాయో ఇది మొత్తం కూడా సాయిబాబా వారు నడైనటువంటి సిరిడి చాలా బాగుంటుంది సాయిబాబా వారు మరణించిన తర్వాత అతని యొక్క దేహాన్ని బూటివాడలో సమాధి చేస్తారు మనం షిరిడిలోని ఆ సమాధిని దర్శించుకుంటాం ఇదే బూటివాడ ఆ సమాధి బ్యాక్ సైడు బాలాజీ వసంత్ అనే వారు పాలరాత్తో చేసినటువంటి సాయిబాబా విగ్రహాన్ని ప్రదర్శిస్తారు సాయిబాబా మరణం తర్వాత కూడా సిరిడి ఎలా ఉందో ఈ విధంగా చిత్రించారు సాయిబాబా టెంపుల్ పక్కన ఈ విధంగా షాపులు ఉండేవని తెలిపేటువంటి చిత్రం ఇది చూడండి అంత నేచురల్గా ఉన్నాయో సాయిబాబాని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి అప్పట్లోనే చాలా ఎక్కువ మంది వచ్చేవారు సో ఆ షిరిడి గ్రామ ప్రజలకి అదే జీవనాధారంగా మారింది ముందున్న సిరిడికి తరువాత ఉన్న సిరిడికి చాలా తేడా ఉంటుంది చాలా అభివృద్ధి అయితే ఉంటుంది ఈ విధంగా సాయి హెరిటేజ్ విలేజ్ అయితే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే సాయిబాబా భక్తులకి షిరిడీ చూడాలనుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి షిరిడీ ఫుల్ వీడియో లింక్ని పైన ఐ కార్డులో అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి షిరిడి ఎలా చేరుకోవాలి సిరిడిలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అలాగే లో బడ్జెట్లో ఐదు రోజుల టూర్ అయితే ప్లాన్ చేసి ఆ వీడియోని మీకు అందించాను సో తప్పకుండా ఆ వీడియోని అయితే చూడండి చాలా బాగుంటుంది ఇది ఇది మొత్తం సాయి హెరిటేజ్ విలేజ్ ఇందులో చిల్డ్రన్స్కి పార్క్ అలాగే మ్యాజిక్ షో ఇలా చాలా ఉంటాయి ఈవినింగ్ త్రీ థర్టీ ఆర్ ఫోర్కి ఇలా వస్తే చాలా బాగుంటుంది మ్యాక్సిమం ఆ టైంలో రావడానికి ట్రై చేయండి ఈ విధంగా సాయి హెరిటేజ్ విలేజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను మన వీడియోస్ని ఇస్తే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్